हेलो वीर्स मेरे चूस्तुन्नारु चिन्नी टेक फ्रेंड्स चेप्पे टापिक एंटंटे वीडियो कॉलिंग ऐप्स अन्नी मीरु ट्राई चेसे उंटारु अदे विधंगा जूम कोसम कूडा मीरु ट्राई चेसे उंटारु जूम कोसम इदिवरके चाला न्यूसेस वच्चाय सो जूम कूडा चाला मंदी आफ चेयडं जरिगिंदी कानी इप्पुडु मन वीडियोलोनी असलु जूम एंदुकु पापुलर अय्यिंदो तेलुसुकुंदाम అసలు ఈ యొక్క 6 పాయింట్స్ అని మీరు తెలుసుకున్నట్లయితే జూమ్ ఎందుకు పాపులర్ అయ్యిందా మీకు అనిపిస్తుంది సో ఇప్పుడు ఆ 6 పాయింట్స్ ఏటో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేస్తే మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన టాపిక్లోకి ఎంటర్ అయినట్లయితే అసలు జూమ్ యాప్ అనేది ఎందుకు పాపులర్ అయ్యిందో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు 500 మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట అంటే ఇదివరకు మీరు చాలా యాప్స్ లో ట్రై చేసి ఉంటారు 300 మెంబర్స్ అదే విధంగా గూగుల్ మీట్ లో అయితే 250 మెంబర్స్ అదే విధంగా మన జూమ్ యాప్ లో చూసుకున్నట్లయితే 500 మెంబర్స్ ఇందులోనే వీడియో కాల్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మీది ఒక పెద్ద కంపెనీ అనుకోండి సో 500 మెంబర్స్ అంటే తక్కువ కాదు సో వాళ్ళందరితో కూడా మనం కనెక్ట్ అవ్వొచ్చు అన్నమాట సెకండ్ పాయింట్ ఏంటంటే గూగుల్ మీట్ అండ్ జూమ్ యాప్ కూడా వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ని రికార్డ్ చేస్తుంది అది మనకు తెలిసిన విషయమే కానీ జూమ్ లో ఏంటంటే ఆటోమేటిక్ గా ట్రాన్స్క్రిప్షన్ రాసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటో మీకు తెలుసు కదా మీరు మాట్లాడుతుంది ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు ఒక నోట్స్ లా చేసుకొని అది సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇదే జూమ్ యాప్ లోనే మనకి పాపులర్ అవడానికి సెకండ్ రీజన్ థర్డ్ పాయింట్ ఏంటంటే జూమ్ యాప్ ని అందరూ కూడా లైక్ చేయడానికి అండ్ పాపులర్ అవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేయొచ్చు అన్నమాట అంటే మీరు వాట్సాప్ కాల్ చేస్తారు గూగుల్ మీట్ లోనే వీడియో కాల్ చేస్తారు ఇలాగా వీడియో కాల్స్ ఏ యాప్ లో చేసినా సరే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవ్వదు మీరు ఎక్కడైనా సరే ఉండి ఒక వీడియో కాల్ చేస్తున్నారు ఆ వీడియో కాల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చెత్త చెత్తగా ఉంటుంది ఆ టైంలో మీరు ఆఫీషియల్స్తో ఎవరితోనో మాట్లాడుతుంటే బాగోదు అన్నమాట కానీ జూమ్ యాప్ వచ్చేటప్పటికి మీ బ్యాక్గ్రౌండ్ ఇన్స్టెంట్గా చేంజ్ చేయొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ మీ వాల్పేపర్ పెట్టుకోవచ్చు లేదంటే మంచి వీడియో రన్ అవుతున్నట్టు పెట్టుకోవచ్చు ఇలాగా జూమ్ యాప్ పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఇదే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు జూమ్ యాప్లోనే వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతుంటారు అవతల వాళ్ళతో అలాంటి టైంలోని మీకు ఒక మెయిల్ కానీ లేదంటే మీరు మొబైల్లో ఏదైనా సరే మెసేజ్కి సంబంధించిన రిప్లై ఇవ్వాలన్నా సరే మీరు జూమ్ యాప్లోనే ఆ పని చేయొచ్చు అన్నమాట అంటే మీరు ఇటువైపు జూమ్ వీడియో కాలింగ్ చేస్తుంటారు ఇటువైపు వచ్చేసి మీరు ఈమెయిల్స్ కాట్లకి రిప్లై ఇచ్చుకోవచ్చు అన్నమాట సో ఇది ఒక బెస్ట్ పాయింట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు మీ యొక్క కస్టమైజ్ యూఆర్ఎల్ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనది చిన్ని టెక్ zoom.com/చిన్నిటెక్ అని పంపిస్తే అవతల వాళ్ళకి నా యొక్క జూమ్ వీడియో కాల్ అనేది ఓకే అయిపోద్ది ఇలాగే ఇదే విధంగా మన జూమ్ యాప్లోని కస్టమైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే జూమ్లోని ఒక బ్రాండ్ అనేది ఇవ్వచ్చు అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు ఆ కంపెనీ పేరు మీద ఆ కస్టమైజ్ బ్రాండింగ్ పెట్టేసి మీరు అందరూ కూడా మీటింగ్ టైప్లోనే మాట్లాడుకోవచ్చు అందరికీ మీరు వీడియో కాల్ చేస్తుంటారు అలా కాకుండా సింపుల్గా మీరు ఒక కస్టమైజ్ బ్రాండింగ్ పెట్టుకొని ఆ కస్టమైజ్ బ్రాండింగ్ నుంచి వీడియో కాల్ అంటే అందరికీ కూడా రీచ్ అవుతుంది సో ఈ 6 పాయింట్స్ వల్ల ఈ యొక్క జూమ్ యాప్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయ్యింది ఎక్కడ ఏ చూసినా సరే జూమ్ 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 కానీ జూమ్ యాప్లోని కొన్ని బగ్స్ అనేవి క్లియర్ చేశారని చెప్పేసి రీసెంట్గా తెలిసింది సో ఇప్పుడు ఎవరైనా సరే యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవు కాబట్టి సో చాలామంది భయపడుతుంటారు ఓకే ఫ్రెండ్స్ జూమ్ యాప్ ఎందుకు పాపులర్ అయిందో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్